మీరు ఊహించారా సీఎం కాకముందు జగన్మోహన్ రెడ్డి? సార్ నేను కళలో ఊహించాను. నేను వాళ్ళ దగ్గర ఇప్పుడు పేర్లు చెప్పడం వల్ల మంత్రులు కొన్నాను. ఒక అతను మంత్రి ఉన్నాడు, ఒక అతను మిలిటెంట్ ఆఫ్ కుటుంబానికి బంధువు. జగన్ వస్తే కేశవ్ గారి సొంత బావ అసిస్టెంట్ కమిషనర్ రిటైర్ అయ్యాడు కేశవ్ గారు అన్నారు కదా నాయుడు గారు. ఇట్లా అంటే ప్రభుత్వం వస్తే మొత్తం భ్రష్ట పడుతుంది రిజల్ట్ కంటే ముందు. బ్రహ్మాండమైన పరిపాలన ఇస్తాడు జగన్ అని చెప్పాను. అవును, ఎందుకంటే ఆయన ఇద్దరు బిడ్డలు లక్షల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. పోంగి ఏం తీసుకుపోతాడు? హానెస్ట్ గవర్నమెంట్ నడుపుతాడన్న. నేను కళలో ఊహించాను సార్, ఐ స్పేర్ ఆఫ్ గాడ్ ఇన్ ఫిల్మ్ నగర్ క్లబ్ నేను చెప్పిన కోటెడ్డి అని వాళ్ళ ఫాలోవర్ అతనికి చెప్పాను. మొన్న ఒక వారం రోజుల కింద కోటెడ్డి గారితో మాట్లాడారు. కోటెడ్డి గారిని వెరీ క్లోజ్ టు ఆ కుటుంబానికి. అది ఆయన కొడుకు పెద్ద కొడుకు రామచంద్రుడి పిల్లె రామచంద్రుడి మీన కోడలు ఇచ్చాడు. చిన్న కొడుకు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు కదా, రామనారాయణ నెల్లూరు. ఫస్ట్ ఆయనే, ఫస్ట్ వివేకం, సెకండ్ ఆయనే, మూడు నాలుగు వెంకటరెడ్డి గారి కొడుకులు ఆయన మాజీ మంత్రి వెంకటరెడ్డి గారు కవల పిల్లలు. ఒక తన భార్య జడిపి చైర్మన్ ఇప్పుడు నెల్లూరుకు. ఇంకొక బ్రదర్ బిడ్డను రెండో కొడుకు ఇచ్చింది, ఇద్దరు కొడుకులే. అతనితో అన్నాను నేను ఇట్లా అందరితో ఆర్గ్యుమెంట్ చేసిన నీతో చేసిన అని మొన్న ఒక వారం రోజుల కింద మన కోటిరెడ్డి ప్రకాశం జిల్లా మిలిటెంట్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోట్ మన ఈయనకు మన వైవి సుబ్బారెడ్డి గారికి బాగా క్లోజ్. ఏం కోట్ అన్నా ఏమైంది, నేను ఇట్లా నాయుడు గారితో చేసిన నీతో చేసిన భ్రష్టు పట్టిందంటే ఆయన ఏమంటాడు, ఆయన కామెంట్ చేయడా అన్నా నాతో వద్దన్నా నీ ఆర్గ్యుమెంట్ దయచేసి వద్దన్నా ఎవరన్నా ఇంటే మళ్ళీ నేను కూడా నీతో ఎస్ అంటే నాకు ఆ కుటుంబానికి నేను అది నాకు నా పిల్లల కూడా బంధుత్వం ఉంది బాగుంటుంది అని అన్నాడు. ఓకే, నేను కళలో ఊహించలే కోట అన్నా అని చెప్పిన. ఓకే, ఏంటి సార్ ఎక్కడ మిస్ఫైర్ అయింది? ఏమో సార్, అది అది నేను ఆయన దగ్గర సలహాలు సార్ మీకు అపాయింట్మెంట్ కావాలంటే ఇప్పిస్తాను, నేను 100% ఇప్పిస్తాను విత్ ఇన్ 1 వీక్లో. ఆయన అడగండి ఎందుకు జరిగింది అనేది, ఆయన అడగండి. నన్ను అడిగితే ఏం చెప్పాలి? బండని కొట్టుకుంటే ఏమైతే సార్ తలకాయ పలుకుతుంది, ఏమైందంటే నేనేం చెప్పాలి సార్? అంటే మా ఫ్యామిలీ గురించి సార్, మీద ఫ్యామిలీ గురించి ఏం తెలుసు సార్? రాజశేఖర రెడ్డి ఇట్లా ఆలోచించాడా సార్? నేను అనుకోలేదని చెప్తున్నా సార్, ఎందుకు జరిగిందని ఎట్లా చెప్పాలి నేను? మీది గోంగా తీసుకపోతాడు ఉన్నాయి కదా సార్, ఇప్పుడు అదే సార్ మీది గోంగా అక్కడ రిజర్వ్ చేసుకుంటారు కదా సార్, మనుషులు చూస్తుంది కదా సార్, ఆడక్కడ అక్కడ రిజర్వ్ చేసుకొని ఈ ప్రాపర్టీ అంతా అక్కడ పట్టుకపోతాడేమో సావంగా. అప్పటి వరకు వస్తుందేమో టెక్నాలజీ చెప్పరు సార్? సముద్రం లోపల రెస్టారెంట్లు అవుతున్నాయి కదా సార్, అట్లా అక్కడ ఏమైనా ఉందేమో అక్కడ ఇప్పుడు భూమి పోయొచ్చారు కదా సార్, అక్కడ మనుషులు తిరిగి వచ్చారు కదా సార్, అక్కడ పోయి అన్ని రాదు ఉంది కదా సార్, నెల్లూరుకి వెళ్ళి కొంచెం పోయింది కదా, అట్లా ఏమైనా జరుగుతుందని ఊహించిండే ఆయనకి ఎవరైనా చెప్పారేమో, ఇవన్నీ అక్కడ తీసుకొని పోవచ్చు అని మళ్ళా ఈ ప్రాపర్టీస్ అంతా, అట్లేమైనా ఉందేమో ఛాన్స్. ఇంత ఉన్నప్పటికీ వైనాట్ 175 అంటూ ఆయన మరి ధైర్యం వైనాట్. అరే ప్రజలు మూర్ఖులా సార్? ప్రజలు ఎందుకు వస్తున్నావు గమనించకపోతే ఎట్లా? ఓడిపోయినావు నువ్వు లోకల్ బాడీ ఓడిపోయినావు, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఓడిపోయినావు, సారీ లోకల్ బాడీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఓడిపోయినావు, లోకల్ బాడీ ఓడిపోయినావు, టీచర్స్ కాన్స్టిట్యూన్సీ ఓడిపోయారు. మరి వాళ్ళంతా విగ్గులైంది. ఈరోజు జనం కాదు, వేల కోట్లు కట్టడానికి పిచ్చోళ్ళు కాదు వాళ్ళు, మెజార్టీ కాదు సార్. 37కు 37 కడుతుంది, 36 కడుతుంది బెట్టింగ్ అయిపోయింది, బెట్టింగ్ గా తీసుకుంటలేరు. అయిందా సీట్లు 76కి స్టార్ట్ అయింది సార్, అంటే 175లో 76 ఆయనకు వస్తాయని. ఓకే, ఇప్పుడు సార్ 40కి తీసుకుంటలేరు సార్ బెట్టింగ్ 76 నుంచి 73 అయింది 73 నుంచి 60 అయింది 60 నుంచి 60 అయింది 60 అయింది, ఇప్పుడు ఏదైతుందో 40కి బెట్టింగ్ తీసుకుంటలేరు సార్. 40 అంటే 40కి వచ్చి వైఎస్ఆర్పి 40 అదే అదే 135 వీళ్ళిద్దరి లేదు సార్ బెట్టింగ్ లేదు. ఏమైనా 30 తీసుకుంటుంది, 30 కూడా డౌటే నాకు, 23 కంటే తక్కువ అంటే తీసుకుంటారు సార్ బెట్టింగ్. 151 క్రాస్ అయితే ఆశ్చర్యం లేదు సార్, దిస్ ఈజ్ పొలిటికల్. 151 స్వింగ్ ఉంటుంది. కానీ ఆయన వేసే అమౌంట్ని బట్టి నాకు ఓట్లు వేస్తారనే అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు వైఎస్ సార్. పోయినసారి పోలింగ్ అయితే ఉంటే 10,000 ఆ కుంకుమ పంపించారు, లేడీస్ అంతుంటే మీరు నేను అందరూ అనుకున్నారు, లేడీస్ ఓట్లతోనే చంద్రబాబు గెలుస్తున్నారు, డబ్బాలు ఖాళీ ఉంటా సార్. ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండే ప్రజలు ఎడ్యుకేట్ అయింది సార్. సార్ ఒక సైకిల్ మోటార్ పోలేకపోతుంది, ఒక ఆటోలో కూర్చుంటే ప్రసూతి తీసుకుపోతుంటే ఆటోలు అవుతున్నాయి సార్, కార్లలో అవుతున్నాయి, రోడ్లు ఒక దుమ్ము, జీతాలు ఇవ్వలేని పరిస్థితి సార్. దివాలా సార్, ఒక్క ఇటుక పెట్టలేదు సార్ రాజధానికి,
ఇప్పుడు పోయి వైజాగ్ అంట వైజాగ్ ఓ ప్యాలెస్ కట్టుకుంటుండే సార్, ఏం దౌర్భాగ్యం సార్, ఉంటారా సార్ అది సార్? బెంగళూరు గారు ముఖ్యమంత్రి ద్వారకాపురిలో చిన్న ఇంట్లో ఉన్నారు సార్, స్మాల్ హౌస్ ఏంటన్నా ఈ రాచరిక పరిపాలన ఏంది? నువ్వేంటి నీ నాన్న ముఖ్యమంత్రి కాకముందు నీ ఇల్లు ఎక్కడ ఉండే ఏముంటే నీకు చెప్పు నాకు. మీదుంటే చిన్న ఇంట్లో ఉన్నావు కదా నువ్వు, నువ్వు పార్టీ పెట్టినాక కూడా పార్టీ ఎంపీ అయినా కూడా వెనకది ఇప్పుడు బ్యాక్ ముంగడి సైడ్ కులగొట్టారు కదా, వెనక చిన్న ఇల్లు ఉండి కదా బిడ్డకిది, టూ బెడ్రూమ్ ఇల్లు, ఆఫీస్ అదే ఇల్లు అదే కదా నీకు, తర్వాత ఇంకో ఫ్రెండ్ ఇంట్లో పోయినావు కదా, ఏంది నీ ఆర్థిక పరిస్థితి? మీ తాత ఉండే పైసలు ఇన్ని ఇన్ని ప్యాలెస్లు తెలియవు కదా, ఎన్ని అన్నాయి నాకు తెలియదు. ఆర్థిక పరిస్థితి కేసీఆర్ మన వైఎస్ఆర్ గారు అతను భగవంతుడు తల్లిదండ్రులు, తర్వాత అన్న కనుక అతని తండ్రిని పెట్టుకొని ఎవ్రీథింగ్ ఐ నో. అదే మీకు మొత్తం తెలుసు, 78లో థియేటరే కాక ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళు, కానీ 94 వచ్చే వరకు పరిస్థితి డిఫరెంట్ అయింది. మైన్స్ బంద్ అయినాక, మైన్స్ అన్నప్పుడు చెల్మే ఇక్కడ కాంప్లెక్స్ కట్టింది, ఇల్లు కట్టింది, అన్నీ తెలుసు మాకు, ఐ నో మద్రాస్ ఎవ్రీథింగ్. బట్ తండ్రిని అడ్డం పెట్టుకొని ఏదైతుందో, ఏంటి ప్యాలెస్లకు ప్యాలెస్లు ఎక్కడ కడితే అక్కడ కాకి లెక్కలు దుప్పి, ఫ్యాక్టరీలో లాభం వచ్చింది, 1000 కోట్లు వచ్చింది, ఇట్స్ అ గుడ్ ప్రీమియం. సిమెంట్ కంపెనీ అమ్మాడు కదా 50% అమ్మాడు కదా, ఫ్రెంచ్ కంపెనీ ఇస్ గుడ్. సాక్షికి ఎక్కడి నుంచి వచ్చినాయండి పెట్టుబడి, ఎంత లాస్ అండి సాక్షి? ఇప్పుడు ఏం జీతాలు ఇచ్చినావు అన్నీ, ఇప్పుడు ఎంతమందిని స్టాఫ్ తక్కువ చేసినావు, ఎంతమందిని అక్కడ డైవర్ట్ చేసుకున్నావు? ఇవాళ గ్రామాల్లో నీ పేపర్ కొనాలా ప్రభుత్వ పైసలతోటి గ్రామ సచివాలయానికి? దౌర్భాగ్యం అన్నా చిల్లర్ కాంప్లిమెంటరీ వారే ఈ ఊర్లో, ప్రభుత్వ డబ్బులతోటి సాక్షిగా ఉంటుండీ. అవును అవును, 5,000 24 గంటలు పనిచేసుకొని మనిషి అనేవాడు అన్నం తినేవాడు 24 అవర్స్ వాడు ఏం చేస్తుండు, దోచుకుంటుండు. ఎమ్మెల్యేలు నీ దగ్గర కంప్లైంట్ ఇస్తుండు కదా వచ్చి. ఏ పరిస్థితుల్లో ఆకాశం భూమి ఒకటైనా చంద్రబాబు జైల్లో ఉన్నా కూడా ప్రజలదే కొలత వద్ద. నువ్వు జైలుంటే ఏమైంది, ఉప ఎన్నికలు ఏమైంది, నువ్వు ఉంటే గెలవపోదు అన్ని సీట్లు. 17లో 18లో సురేఖ కలుపుకొని 18 సురేఖ ఓడిపోయింది, మన ప్రసాద్ రాజు గారు అక్కడ ఏది మన నర్సాపురాది ఓడిపోయినరు, తర్వాత ఈయన పేరేంది పిల్లి సుభచంద్రబోస్ మూడు ఓడిపోయి 15 గెలిచింది. నువ్వు జైల్లో లేకపోతే 15 గెలు. నీ తల్లి ఎప్పుడు ఓన్లీ పులివెందులు తప్పితే ఎక్కడ బయటకు వెళ్ళి మాట్లాడలే కదా మైకు, శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టింది కదా. నీ చెల్లె ఓన్లీ పులివెందులు కానీ మైకు పెట్టి మాట్లాడలే కదా, స్టార్ క్యాంపెయినర్ అయింది. నీవు ఎన్నికలప్పుడు 6 గంటలకు ఇక్కడికి వస్తే వాళ్ళు 10 గంటలు అనుక హెలికాప్టర్ మీద పొద్దుగాల 8 గంటలకు ఇంటికి బయలుదేరిపోవాలి, 10-11 గంటల మీటింగ్. ప్రతి నైట్ ఆల్ట్ మీకు ఏ పత్రికల్లో టీవీలో దుపల హైదరాబాద్ మన ఎన్నికల్లో హైదరాబాద్ ఈవినింగ్ 6 లో కూడా హైదరాబాద్ వచ్చిండు, 6:15 6:30 మళ్ళీ మార్నింగ్ పోయిండు. నీ తల్లి చెల్లి ఏదైతుందో అదైంది. ఏ విశ్వసనీయత నీకు? తల్లిని గంటేస్తవి, చెల్లెని గంటేస్తవి, నీ బాబాయ్ ఏదైతుందో అంతకుముందు ఏం చెప్పిరు ఇప్పుడే చెప్తున్నావు. సో ఇవి మెయిన్ 50% ఈ అంశాలే ప్రజలకు పోయింది ఇప్పటివరకే. 50% షర్మిలమ్మ విజయమ్మ ప్లస్ వివేకంది కర్మదాంతి ఇప్పుడు 50%. ఏ పరిస్థితుల్లో ఓటుకు 10,000 కాదు 100,000 రూపాయలు ఇచ్చినా కూడా గెలుపు అనేది సాధ్యం కాదు. ఏమైంది సార్ హుజరాబాద్ ఓపెన్క? ఈ దేశంలో ఇందిరాగాంధీ ఓడిపోయింది సార్, గరీబీ హటావో బ్యాంక్స్ నేషనలైజ్ చేసింది. అప్పటి వరకు దళితులకు బలహీన వర్గాలకు బ్యాంకు లోనే లేదు, పారిశ్రామికవేత్తలకు ఇండ్లు లేవు. 500 రూపాయలే సార్ అప్పుడు ఇల్లు ఒక గుడిచె కావాలంటే, ఓన్లీ 500 రూపీస్ 71లో 500. ఈరోజు 500 కాదు 5 లక్షలకు కాదు అది ఆ ప్లేస్ ఉన్నది వాల్యూ వేస్తే. సో ఇందిరాగాంధీ ఏమైంది సార్? తను ఓడిపోదు, కొడుకు ఓడిపోదు, 9 రాష్ట్రాల్లో 2 సీట్లు. అహ్మద్ పటేల్ ఆఫ్ గుజరాత్ అండ్ కమల్నాథ్ ఆఫ్ మధ్యప్రదేశ్, 9 స్టేట్స్లో రిప్రజెంటేషన్ లేదు. కానీ ఇప్పుడు సినారియో రామారావు గారు తను ఓడిపోతు కల్వకుర్తిలో ఓడిపోయింది కదా, ఇందుపూర్ గెలిచింది కదా, 39 కాంగ్రెస్కు సీట్లు వచ్చి 2 స్థానాలు వచ్చి
70 స్థానాలు మాత్రమే అసెంబ్లీ వచ్చి లోక్సభ రెండు వచ్చి 183 స్థానాలు కాంగ్రెస్కి వచ్చాయి 89లో చెన్నారెడ్డి గారి నాయకత్వంలో. అంతకంటే పెద్దవాళ్ళు పుట్టలే పుట్టబోలే. కామరాజు గారు 67 ఓడిపోయాడు, చంద్రశేఖర్ ఓడిపోయాడు, వాజ్పేయి ఓడిపోయాడు, హేమాయమిలు, శ్రీదేవి తండ్రి, శ్రీదేవి తండ్రి హార్ట్ 89లో ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కర్ణాటకలో. హనుమంతరావు గారి రథం అండి, వి హనుమంతరావు రథం అది కంపెనీ. ఇంటింటికి తిరిగింది మద్రాసులో అసెంబ్లీ 2000-3000 ఓట్లు వచ్చింది. స్టార్ క్యాంపెయినర్, జనం కొలతబద్ద కాదు. 2009లో జనము జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చింది మొదటిసారి. కానీ ఇంతకుముందు నేను జనం అనేది రామారావు గారికి 83-85 కంటే 94 ఎక్కువ వచ్చింది జనం. ఇందిరాగాంధీ గారికి 77-71 కంటే ఎక్కువ జనం 78లో వచ్చింది. చంద్రబాబు గారికి 96-98-99 2004-2009-2019 14 కంటే ఎక్కువ జనం వచ్చింది. కనుక ఇది జనమే కొలతబద్ద అనేది ఇది ఒక ఆస్పెక్ట్ అన్న. రెండు ఏంటంటే సెంటర్లో ఏదో సపోర్ట్ ఉంది కాబట్టి మేనేజ్ చేసి గెలవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం సార్. ఎలక్షన్ కమిషన్ 1 షెడ్యూల్ ఇచ్చి అయిన తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్ తోటి ఏదైతుందో అధికారులు వేసినప్పుడు అబ్జర్వర్లు వేసినప్పుడు జరుగుతుంది తప్పితే ఓవరాల్ ఏమి లేదు సపోర్ట్. వాళ్ళు ఖచ్చితంగా చంద్రబాబుకు సీట్లు వస్తాయని మెజార్టీ తెలుసు సార్. ఇండియా టుడే 1980 నుంచి చేస్తుంది సార్. 1980 ఇందిరాగాంధీ గారికి 100-315 సీట్లు వస్తాయని ఇచ్చింది సార్. నాకు తెలిసినంత వరకు 345 సీట్లు వచ్చినాయి మధ్యంతర ఎన్నిక జనతా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత పార్లమెంట్ వేసిన తర్వాత జనరల్గా తో 10 సీట్లు మాత్రమే పోయిన ఆగస్టు 22 ఆగస్టు జనవరి వచ్చే వరకు 15. ఇప్పుడు మొన్నటి ఆగస్టులో ఏదైతుందో 15 సీట్లు అయిపోయినాయి. 25లో 15 సీట్లకు వచ్చింది. అంటే మోర్ దాన్ 50% క్రాస్ అయింది కదా. తో మేడపు వైనాట్ ఆఫ్ 175 వైనాట్ ఆఫ్ 175 అది పెట్టి అది ఒక ఛానల్ ఉంది కదా అది దాదాపు ఏదైతుందో 25 కోట్ల ప్యాకేజ్ సార్. ఏ ఛానల్ అయినా ఏ ఛానల్ ప్రాఫిట్ ఉన్నాయో మీకు తెలుసు. అవును ఇవాళ రేపు చేసి మనం చేయమంటే చేస్తారు ఏముంటుంది సార్. కాదు సార్ ఆర్టికల్స్ వచ్చినాయి దేశంలో టీవీలలో పేపర్లలో. సిద్ధాంతాలు పోయినాయి సార్.